న్యూస్ చూస్తున్నాం. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశాడు వాలంటీర్. దిండుతో ఆమెను హత్య చేశాడు. అయితే ఆ విజువల్స్ అన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో నిందితుడు పట్టుబడ్డాడు. బంగారం దోచుకెళ్లాడు వాలంటీర్ వెంకటేష్. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. పెందుర్తి సుజాత నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. 95వ వార్డు సచివాలయం పరిధిలో వాలంటీర్గా పనిచేస్తున్నాడు వెంకటేష్. అయితే మృతురాలు వరలక్ష్మిగా తెలుస్తోంది. ఆమె వయసు 73 ఏళ్ళు. అయితే వరలక్ష్మి కుమారుడు శ్రీనివాస్ షాప్లో కొంతకాలంగా పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నట్టుగా తెలుస్తోంది వెంకటేష్. ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు, సీసీ కెమెరా విజువల్స్ మీరు చూస్తున్నారు. 30వ తారీఖు రాత్రి 10:27 ప్రాంతంలో, రాత్రి 10:27 ప్రాంతంలో లిఫ్ట్ నుంచి బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ రికార్డ్ అంటే సీసీటీవీ రికార్డ్స్లో ఆ ఫుటేజ్ ఉండడంతో నిందితుడు పట్టుబడ్డాడు. ఇదే అంశానికి సంబంధించిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనిల్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, ఏ టైంలో ఎగ్జాక్ట్గా 10:30 ప్రాంతంలో మనకు తెలుస్తుంది ముఖ్యంగా, అంటే దీనికి సంబంధించి ముందు నుంచే స్కెచ్ వేసుకున్నాడా లేకపోతే అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన? పోలీసులు ఏమని భావిస్తున్నారు? మృతుడి కుటుంబ అదే మృతురాలి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సచిన్. ఖచ్చితంగా వెంకటేష్ పథకం ప్రకారమే హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా వరలక్ష్మి మృతురాలు కుమారుడు శ్రీనివాస్ చికెన్ సెంటర్ ఉంది. ఆ చికెన్ సెంటర్లో వెంకటేష్ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి చికెన్ తీసుకెళ్ళి ఇవ్వాలి, మా అమ్మగారు ఉన్నారు, చికెన్ పట్టుకెళ్ళి ఇవ్వమని వెంకటేష్ను కోరగా వెంకటేష్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మృతురాలు వరలక్ష్మి ఎవరైతే ఉందో వరలక్ష్మిని తలగడతో మొహం అంతా కూడా మూసి ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేసి అక్కడి నుంచి కూడా నగలన్నీ ఆమె ఒంటిపై ఉన్నటువంటి బంగారు ఆభరణాలు అపహరించి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. అయితే ఈ హత్య ఉదంతానికి వెంకటేషే కారణమని పోలీసులు అలాగే బంధువులు ఎవరైతే మృతురాలి బంధువులు అందరూ కూడా ఒక కన్క్లూజన్కి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో వెంకటేష్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. ఆ తర్వాతే మృతురాలు అప్పటికే చనిపోయి ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. కనుక వెంకటేష్ ఖచ్చితంగా హత్య చేసి ఉంటాడని భావించి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా వెంటనే వెంకటేష్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. గత కొంతకాలంగా ఆ 95వ వార్డు సచివాలయం పరిధిలో ఉన్నటువంటి 80 ఫీట్ రోడ్ ప్రాంతం ఏదైతే ఉన్నో ఆ ప్రాంతానికి వెంకటేష్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. వాలంటీర్గా పనిచేస్తూనే ఇటు మృతురాలు వరలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె కుమారుడు శ్రీనివాస్ చికెన్ సెంటర్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ వారి దగ్గర నమ్మకంగా ఉంటూనే ఇలాంటి ఉదంతానికి ఒడిగట్టాడని చెప్పి ఒకసారిగా కూడా అందరూ ఆలోచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక వెంకటేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని మరింత కోణాల్లో విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక వాలంటీర్ హత్య చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత సంచలనానికి దారితీసిందని చెప్పాలి. ఎందుకంటే వాలంటీర్ల అంశం అనేది ఇప్పుడు రాజకీయంగా కూడా పెద్ద దుమారాన్ని రేపుతుంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి ఒక రకమైనటువంటి ఆరోపణలు చేశారు, హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారంటూ ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వాలంటీర్ హత్యకు పాల్పడడం అనేది అత్యంత చర్చకు దారితీసే అంశంగా భావించాల్సి ఉంటుంది సచిన్. అయితే అంటే గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశాడా, అంటే మృతురాలి కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఏమైనా చెప్పడం జరుగుతుంది? ఎందుకంటే శ్రీనివాస్కి సంబంధించి ఎస్ శ్రీనివాస్ షాప్లో గత కొంతకాలంగా వెంకటేష్ పనిచేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి గతంలో ఏమైనా దొంగతనాలకు పాల్పడ్డాడా, అటువంటి ఇష్యూస్ ఏమైనా మృతురాలి కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుందా? వెంకటేష్ చాలా కాలంగా నమ్మకంగా ఉంటున్నాడు, శ్రీనివాస్ దగ్గర పనిచేస్తున్నాడు. అయితే వెంకటేష్కి చాలా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ ఎలా తీర్చాలనే నేపథ్యంలో ఎప్పుడు సతమతం అవుతుండేవాడు. ఖచ్చితంగా అప్పులు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే బంగారాన్ని అపహరించాలనే కోణంలోనే ఆమెను హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ఆ కోణంలో దర్యాప్తు కూడా చేస్తున్నారు. అసలు గతంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రయత్నం చేశాడా, ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే వెంకటేష్ ఖచ్చితంగా వెంకటేష్ హత్య చేశాడనే కోణంలో ఇప్పటికే క్లూజ్ టీమ్ ఆధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబోతున్నారు. పోలీసులు కూడా ఇప్పటికే వెంకటేష్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులోనే వెంకటేష్ ఉన్నాడు కాబట్టి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 లక్షల పైన వాలంటీర్లు ఉన్నారు. ఒక్కసారిగా కూడా ఒక వాలంటీర్ ఇలా చేశాడు అనేసరికి అత్యంత సంచలనంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఎందుకు వెంకటేష్ కి సంబంధించి ఎందుకు ఈ దొంగతనాలకు పాల్పడాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి ఏమైనా క్లారిటీ తెలుస్తుందా? దాదాపు ఎంత మీద బంగారాన్ని దోచుకునే ప్రయత్నం చేశాడు?
సచిన్ ప్రధానంగా ఇప్పటివరకు పోలీసులకు అందినటువంటి సమాచారం ప్రకారం మెడలో ఉన్నటువంటి గొలుసుతో పాటు చెవులీలు కూడా తీసుకెళ్ళినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అవన్నీ కూడా వెంకటేష్ నుంచి రికవరీ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే ఎంతమేర బంగారం దోచుకెళ్ళాడు అనేది పోలీసులు ఎఫ్ఐఆర్ వేస్తే కనుక ఎంత రికవరీ చేశారు అనేది కూడా తేలనుంది. ఎందుకంటే నిన్న రాత్రి ఘటన జరిగింది కాబట్టి ఇప్పటికే మొత్తం స్వాధీనపరచుకుని ఉంటారు పోలీసులు. ఖచ్చితంగా ఆ వివరాలన్నీ రెండు మూడు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. కేసు అయితే మాత్రం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు వెంకటేష్ గతంలో ఎలా ఉండేవాడు, ఎప్పుడైనా ఇలాంటి హత్యా ప్రయత్నం ఏమైనా చేశాడా లేదా, వెంకటేష్ సంబంధించినటువంటి యాక్టివిటీ ఏంటి, వెంకటేష్ తరపున ఉన్నటువంటి బంధువులు కావచ్చు అలాగే వెంకటేష్ ఉన్నటువంటి స్నేహితులు ఎవరిదైనా సహాయం తీసుకున్నాడా, ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో క్లారిటీ అయితే రానుంది సచిన్. అనిల్, అంటే ఈ ఘటనకు సంబంధించి అంటే వెంకటేష్ కి సంబంధించి వెంకటేష్ సీసీటీవీ ఫుటేజ్ తెలిసేంత వరకు కూడా దీనికి సంబంధించి క్లారిటీ రాలేదా, లేకపోతే ముఖ్యంగా అంటే వెంకటేష్ చేస్తుంటే అనుమానంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత సీసీటీవీలో చూసిన తర్వాత తెలిసిందా, ఏ విధంగా పోలీసులకు సమాచారం అందింది, ఎప్పుడు వెంకటేష్కి సంబంధించి ఒక కన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ వచ్చిన పరిస్థితి? ఖచ్చితంగా నిన్న రాత్రి 10 గంటల నుంచి కూడా వెంకటేష్ తప్ప ఆ ఇంట్లోకి ఇంకెవరూ వెళ్ళలేదు. ఆమె ఒక్కరితే ఉంటున్నారు. ఆమె ఇంటికి వెళ్ళింది కేవలం వెంకటేష్ మాత్రమే. ఈ రోజు ఉదయాన్నే ఆమె చనిపోయిందన్న సమాచారం అందుకున్న వెంటనే ఖచ్చితంగా వెంకటేషే వెళ్ళాడు కాబట్టి వెంకటేషే హత్య చేసి ఉంటాడని చెప్పి కుటుంబ సభ్యులు భావించారు. అందుకు అనుగుణంగానే పోలీసులకు ఫిర్యాదు చేసి వెంకటేష్ నిన్న రాత్రి వెళ్ళాడు, ఇదిగో సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది కూడా మీరు ఒకసారి చూడొచ్చని పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వెంటనే ఇమీడియట్ గా వెంకటేష్ ఎక్కడ ఉంటాడనే సమాచారాన్ని తీసుకుని వెంకటేష్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారిస్తే వెంకటేషే ఆ నిందను ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది సచిన్. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా విశాఖలో పెందుర్తిలో జరిగిన ఈ ఘటన, వాలంటీర్ హత్య చేయడం ఇప్పుడు స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. బంగారం కోసం దారుణమైన హత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది వాలంటీర్ వెంకటేష్. అయితే మృతురాలు వరలక్ష్మి, ఆవిడకి 73 ఏళ్ల వయసు, 73 ఏళ్ల వయసున్న వృద్ధురాలిని ఎందుకు అంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది? కేవలం బంగారం కోసమే హత్య చేశాడా, లేకపోతే వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మృతురాలి కొడుకు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ షాప్లో వెంకటేష్ గత కొంతకాలంగా పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇటువంటి వ్యక్తి ఎందుకు పాల్పడ్డాడు అంటే ముఖ్యంగా ఈ కుటుంబానికి సంబంధించి ఈ ఈ హత్య కొన్న నేపథ్యంలోనే, లేకపోతే బంగారం దోచుకోవాలనే నేపథ్యంలోనే జాయిన్ అయ్యాడా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, దీనికి సంబంధించి తగిన సూచనలు తీసుకోవాలి, తగిన సలహాలు తీసుకోవాలని చెప్పి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి సూచించడం జరుగుతోంది. సో ఒక్కసారి మీరు చూస్తున్నారు వాలంటీర్ హత్య, ఒక వృద్ధురాలను ఒక వాలంటీర్ హత్య చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. స్థానికంగా కలకలం రేపిన ఈ హత్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రాజేసే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అనేక ప్రశ్నలు అనేక అనుమానాలు తలెత్తిన సిచ్యువేషన్ నేపథ్యంలో ఇప్పుడు వాలంటీర్ వెంకటేష్ హత్య చేయడం ఇప్పుడు స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.